నేను బేసిక్గా అమృతం ఫ్యాన్ని. నేను కూడా ఆడియన్స్ లాగే చూస్తాను. నేను యాక్ట్ చేశాను కదా, నా యాక్టింగ్ ఎలా ఉందో అలా ఉండదు. చాలా ప్లేసుల్లో నేను ఏం చేస్తుంటానంటే, ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఎక్కడైనా వాళ్ళు అమృతం పెడతారు, నేను వచ్చాను చూస్తే ఆల్గా ఎక్కువ నేను నవ్వేసి పడిపోతుంటా. అంటే ఒక ఆడియన్స్ లాగా నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. అని అని నేను అనుకోవట్లేదు. ఆయన ఉన్నారు అని ఉంటారు, అదే ఉండవు. అంటే లైఫ్లో ఒక మనిషి బతుకుండం అంటే ఏంటంటే మనసుల్లో నిలిచిపోతే వాళ్ళు ఉన్నట్టు. వాళ్ళు భౌతికం అన్న పదం నాకు తెలియదు, ఎందుకంటే మనం బేసికల్ వీ డోంట్ గెట్ టు సీ దెమ్ అంతే. కానీ ఇప్పుడు అమృతం మనం అమృతం పెట్టుకుంటే ఆయన కనిపిస్తాడు, పెట్టుకోపోయినా ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఆయన ప్రెజెన్స్ ఎప్పటికీ ఆడియన్స్ మిస్ అవ్వరు. బాలసుబ్రహ్మణ్యం గారు, ఎనీ లెజెండ్స్ ఫర్ దట్ మ్యాటర్. ఈ ఇండస్ట్రీలో గొప్పతనం అదే అండి. సినిమా అంటే ఏంటి, మరణం లేకుండా చేసేది అంతే. ఇందులో అందరూ ఎప్పటికీ ఉంటారు అంతే, ఇంకా డిస్కషన్ లేదు. ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ. అసలు అతను ప్యాక్ ఆఫ్ ఎనర్జీ. నేను కొంచెం కొంచెం సీరియస్గా నేను ఎప్పుడు ఒక ఎప్పుడు నాన్ సింక్లో ఏదో ఆలోచించుకుంటే ఇలాగ ఉండేవాడు. ఆయన అసలు వచ్చి గోల్ కూర్చొనిచ్చేవాడు కాదు. కమ్మా ఏంటి ఎలా ఉన్నారు మీరు, ఇలా ఇలా రండి, చేయండి, వచ్చేయండి. అంటే ఒకటేంటంటే నాకు ఆయన దగ్గర నాకు బాగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను లైఫ్ను ఒక 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 లిమిటెడ్ ఏమంటాం దాన్ని తృప్తి సంతృప్తి కోణంలో బతుకుతుండేవాడిని. ఆయన మొత్తం దాన్ని పాడు చేశాడు. వచ్చి నేను బైక్ మీద వెళ్తుండేవాడిని షూటింగ్కి. ఇంకా బైక్ ఏంటి, కారు కొనుక్కుంటాడు, కారా అని నేను పెద్ద నాకు కారు కొనిపించాడు దగ్గర ఉండాను. మీరు కొను కారు కొంటున్నారంతే రేపు కొంటున్నా అలాగ ఆయన అంటుంటే అలాగెళ్ళి అన్నింటిలో చిన్న కారు మారుతి 800 అదే కొన్నా ముందెళ్ళి. ఆయన అసలు సర్లే ఓకే ఇంక ఇక్కడి నుంచి తొందరగా ఇది 5 నెలలు మార్చండి, 6 నెలలు మార్చండి, ఉండండి సార్ మీరు ఎలా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒక పెద్ద అంబిషన్ డ్రీమ్ ఉంటాం అన్నది ఎందుకు హెల్ప్ అవుద్ది అంటే, మనం ఇంకా ఎక్కువ వర్క్ చేస్తాం, బెటర్ వర్క్ చేస్తాం. అటువంటి మోటివేషన్ నాకు నా మైనస్ పాయింట్ అది ఒకటి. ఏంటంటే నేను ఐ బి ఆల్వేస్ కంటెంటెడ్ ఏముంటే దాంతో ఉండిపోయి అలాగ నార్మల్గా అలాంటి వాళ్ళు పక్కన ఉండటం వల్ల ఓ బూస్ట్ ఉంటుంది, ఒకటి ఉంటుంది. సో ఆయన ఎప్పుడైతే వెరీ ఇంపార్టెంట్ రోల్ ఉన్నా లేదా కొంచెం అది చేసి వదిలేదు. ఇప్పటికే ఆయన ఉండుంటే ఇంకొంచెం బాగుండేది నా లైఫ్, నాకు ఉండాలి పక్కన బూస్టింగ్. ఐ మిస్ ఇట్ దట్ వే. అది మ్యాజిక్ అంటే ఇసి ఏమిటంటే, మీకు యూజువల్గా నవ్వించడం 2-3 రకాలు. ఒకటి స్లాబ్ స్టిక్ అంత చూడండి, అరటి తొక్క మీద కాలు వేసి పడిపోతే పెద్ద ఆవిడ ముసలావిడ లేకపోతే పెద్ద ఆయన లావుకున్నాడా దమ్మలు దెబ్బ తగిలింది ఇది కాదు, మనకు నవ్వు వచ్చేస్తుంది, అది హ్యూమన్ ఇన్స్టింక్ట్. అలాగే బూతులతో నవ్వించడం, జోక్లు, ఇవన్నీ కామెడీలో భాగం కాదంటలేదు, అది మన చాయిస్ ఏది కావాలి. కొంతమంది గంగరాజు గారు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, సమస్యల్ని పక్కన పెట్టేసి కొంతమంది నవ్విస్తుంటారు. అంటే అసలు ఏడు పని రాకుండా కష్టం అన్నది చూపించకుండా నవ్వించడం అంతా ఒక్కది. గంగరాజు గారు చేసే యూనిక్ ఇది ఏంటంటే, అప్రోచ్ ఏంటంటే, ఆయన హ్యూమర్లో సమస్యల్నే ఆయన కామెడీగా చూపిస్తారు. సో సమస్యలు అందరికీ ఉన్నాయి, అందులో ఫన్ ఎత్తుకోవడం అనేది ఎంతో మెచ్యూరిటీతో కూర్చు అంటే కూడుకున్న ఫిలాసఫీ, అది ఫిలాసాఫికల్ అప్రోచ్. అది చాలా గొప్ప విషయం నా ఫీలింగ్. నాకు బహుశా అందుకే అమృతం అవునా అదేంటి మీరు చందమామల అమృతం గురించి చెప్తున్నారు. మీరు నాకు ఆ సినిమా ఆ లింక్ షేర్ చేయొచ్చు, నాతో డిస్కస్ చేయొచ్చు, ఎందుకంటే ఆ మూవీ నేను యాక్ట్ చేయలేదు. అంటే నేను మంచి కామెడియన్ కాదని అర్థం. ఇప్పుడు ఆన్ కెమెరా కామెడీ చేసే వాళ్ళందరూ చాలా సీరియస్గా ఉంటారు అన్నారు, ఓకే నేను చిల్లుగా ఉన్నాను, ఇంకోటి ఏదో అన్నారు, డౌట్ అవుతున్నా వాళ్ళెవరు వాళ్ళెవరు డౌట్ అవుతుంది అంటే ప్రాబ్లం ఎక్కువ ఉందని చెప్పనా కాదు. యాంకర్ ఎవరు నడుతారు, ప్రముఖ యాంకర్ అంటారు, అమ్మవారిని భయపడతారు, సీరియస్గా ఉంటారు. నేను నిజం చెప్తున్నాను, మీ పేరు ప్రముఖ కదా, ప్రముఖ యాంకర్ అని పరిచయం చేశాను అనుకోండి, మీకు ఈ శ్రీనివాస్ గారు వస్తే ఏమంటారంటే, ఇప్పుడు బ్రహ్మానంద గారు వచ్చారు అనుకోండి, ఎవరు యాంకర్ అంటారు ఆయన చాలా క్యాజువల్గా. ప్రముఖ యాంకర్ అనగానే ఆయన అంత బ్రహ్మానంద గారు కూడా ఇంటిమిడియట్ అయిపోమో ఎవరు అని చెప్పి చూసి, ఇవి నాకే తెలియదు మేము పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందేమో అలా భయంకర కూర్చొని మీకు డౌట్ అర్త్ లేరు అనిపిస్తుంది. నాకు ప్రముఖ యాంకర్ అని చెప్పలేదు, యాంకర్ ప్రముఖ అని చెప్పారు.
మరి పేరు భలే ఉంది అనుకున్నాను. సో కొంచెం ఈజీగా తెలుసు. నా పేరుకి మీరు అంబాసిడర్ అయ్యారు సార్ ఈ రోజు. అంటే మీ పేరుకి ఒక అంబాసిడర్ అక్కర్లేదండి. ఎందుకంటే మామూలుగా శ్రీ అని పేరు పెట్టుకున్నారు అంటారు. పేరుకు ముందు శ్రీ ఉంటుంది. ఇప్పుడు హర్ష నా పేరు. శ్రీ హర్ష అని పెట్టుకున్నాను అనుకోండి, నాకు అలా పేరు పెట్టుంటే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే కాదు ఎందుకు శ్రీహర్ష అమ్మాయి పేరు. మామూలుగా హర్ష అన్న పేరు ఉన్న అమ్మాయిలు ఉన్నారు అది కదా. పోను వేణు అని పేరు ఉంది అనుకోండి, శ్రీ వేణు అన్నా అనుకోండి, అంటే ఆ మనిషికి అవతలలో గౌరవం ఇవ్వకుండానే చెప్పే పేర్లను గౌరవం ఇచ్చేసాం. సో చచ్చినట్టు ఎవరైనా కోపం ఉన్న వాళ్ళు కూడా శ్రీ వేణు వస్తున్నాడు అనాలి తప్ప. అలాగా మీకేంటంటే ప్రముఖ శ్రీమతి అంటే కాదు కాదు అంటే మతి ఉన్న అమ్మాయి అని అర్థం. నిజం అది ఆ పదం అక్కడి నుంచి వచ్చింది. మీకు తెలీదా? గూగుల్ చేసి కనుక్కోండి మీరు. అది అదే ఫాలో అవుతే తెలుసా? ఓకే, టాపిక్ చేంజ్ చేస్తే బెటర్.